ముఖ్యమంత్రి జగన్ కు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించే నైతిక హక్కు లేదని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. నరసాపురం టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి సభకు నల్ల చున్నీలతో వచ్చిన మహిళలను అనుమానించడం దారుణమని అన్నారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రికి పసుపు రంగు అంటే భయంగా ఉండేదని, ఈ సభతో నల్ల రంగు అన్న భయం ఉందన్న విషయం బయటపడిందన్నారు. సీఎం శంకుస్థాపన చేసిన 3,800 కోట్ల రూపాయలు ఏడాదిలో పూర్తి చేసే సత్తా ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికే ఈ శంకుస్థాపనలని ఆయన ధ్వజమెత్తారు. బస్సులే బస్సులు అన్ని స్కూల్స్ కి కూడా సెలవులు ఇచ్చేసి తరలించుకుంటే పాపం మళ్ళీ ముఖ్యమంత్రి గారి మీటింగ్ స్టార్ట్ అవ్వకుండానే మళ్ళీ వెని తిరుగుతున్నటువంటి పరిస్థితి. కానీ ఏదైతే రాయలసీమలో గతంలో మేము వాటర్ ట్యాక్స్ కింద 50,000 కడితే ఈవేళ 5 లక్షలు కడుతూ ఉన్నాం. గతంలో 1,00,000 రూపాయలు కడుతుంటే ఈవేళ 10-15 లక్షలు కడుతూ ఉన్నాం ఓన్లీ వాటర్ ట్యాక్స్ అని. ఇట్లా వందు చాలా క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఏదైతే కర్నూలు పర్యటన ఏదైతే ఉందో అద్భుతంగా విజయవంతం జరిగింది. మీరందరూ కూడా చూసారు, నేను చెప్పక్కర్లా. ఏదైతే ఎమ్మినగూరు కానీ, ఏదైతే